తెలంగాణ రాజకీయ సమీకరణలు ఎవరికీ అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ టీడీపీలలో కేసీఆర్ వ్యతిరేకులు, అనుకూలులు ఇద్దరు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సైకిల్ కారుగా రూపాంతరం చెందింది. దీనిని మనసులో పెట్టుకునే టీడీపీ సీనియర్ నేత మోతుకుపల్లి నరసింహులు నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ అంతరించిపోతుందనే మాటలు వింటుంటే బాధగా ఉందని అన్నారు. కనీసం గౌరవమైన కాపాడుకోవాలంటే టీడీపీ టీఆర్ఎస్ లో విలీనం కావాలని అన్నారు. మేతుకుపల్లి వ్యాఖ్యలు సొంత పార్టీలోని తీవ్ర గందరగోళాలు రేపాయి. ఈ మధ్య కాలం నుంచి టీఆర్ఎస్ తో పొత్తుకు అనుకూలంగా మేతుకుపల్లి వ్యాఖ్యలు చేస్తున్నారు. నేడు ఆయన తన మనసులోని భావాన్ని బయటపెట్టేశారు. ఇటీవలే రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మేతుకుపల్లి వ్యాఖ్యలపై స్పందించారు. టీడీపీని విలీనం చేస్తే కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేయాలని అన్నారు. టీడీపీ కాంగ్రెస్ కు వ్యతిరేకం అనే వాదనకు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. అసలు టీడీపీని నాశనం చేసిందే కేసీఆర్, అలాంటిది టీఆర్ఎస్ లో విలీనం చేయాలనే మేతుకుపల్లి వ్యాఖ్యలు అర్థం లేనివని అన్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులు మొత్తం ఏకం కావాల్సిన తరుణం ఇది అని రేవంత్ అన్నారు. టీడీపీ నేతలంతా ఎటు వెళ్లడానికి నిర్ణయించుకున్నా పర్వాలేదు, కానీ ఆ పార్టీ కార్యకర్తలంతా కాంగ్రెస్ లో చేరాలని పిలుపునిచ్చారు.